నమస్తే అండి. అధికారం మనకు ఉంది కదా అని చెప్పేసి శృతి మించి రాగాన పడితే కనుక పరిస్థితులు తారుమారైతే ఏ విధంగా ఉంటుందో ఈ రోజున ఒక ప్రత్యక్ష ఉదాహరణ అయితే తెలిసింది అనమాట. అతని ఎవరో రాజ్ కుమార్ పాలేటి అంట, నారా లోకేష్ గారి మీద కావచ్చు. అదేవిధంగా వైసీపీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక హార్డ్ కోర్ కార్యకర్త ఉండవల్లి అనూష గారు. సో ఆమె మీద ఎలక్షన్స్కు ముందు చేసినటువంటి దాడి మామూలు దాడితే కాదు, పని కట్టుకుని దాడి చేసినారు. ఆమె మార్ఫింగ్ వీడియోలు ఆమె వీడియోలని కొన్ని వీడియోలు మార్ఫ్ చేసి ఆమె ఫోటోలు పెట్టి అశ్లీలంగా సర్క్యులేట్ చేసినారు. సో ఈ రోజున పవన్ మన నారా లోకేష్ గారిపై కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులపై కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీ మహిళా కార్యకర్తలపై కావచ్చు, అడ్డగోలుగా మార్ఫింగ్ వీడియోలు చేసిన వాళ్ళకి రోడ్డు మీదకి లాక్కొచ్చి గొడపాటని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే చెప్పేది అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎగిరెగిరి పడితే అధికారం తీట దిగితే కనుక ఇదే విధంగా ఈపు స్టాప్ అయిపోద్ది. ఒక పద్ధతి ఒక విధానం లేకపోతే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా మనుషులు ఉన్నారు, మన ఇంట్లో కూడా అక్క చెల్లెములు ఉన్నారు, మన ఇంట్లో కూడా తల్లులు ఉన్నారు. సో పరాయి స్త్రీ మాత్రం పరాయిది, మన ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళు అనుకుంటే అది పద్ధతి కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున పరిస్థితి అదే. ఉండవల్లి అనూష గారి మీద ఆ రోజు జరిగినటువంటి దాడి మామూలు దాడి కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని ఆమెకి భరోసా ఇచ్చారు, నీకు ఏదైనా నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి తప్పుగా తీసుకోలేదు దాన్ని. కానీ ఒక సామాన్య కుటుంబీకులు అయితే కనుక రాజకీయాల్లోకి రావాలంటే భయపడే స్థాయికి ఆ రోజున వీళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం ఆ వీడియోలు ఏంటి, ఆ రిలీజ్ చేసిన వీడియోలు ఏంటి. ఆ రోజు చూస్తే ఎంత బాధ అనిపించిందో. ఏ రాజకీయాల్లో ఒక మహిళ వచ్చినంత మాత్రం ఇంత దుర్మార్గంగా టార్గెట్ చేసి రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తారా? ఇంత దుర్మార్గంగా దుర్భాషలాడతారా? ఇంత దుర్మార్గంగా బూతులు మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా డిగ్రేడ్ చేస్తారా అని. అదేవిధంగా స్వాతి రెడ్డి అని చెప్పేసి ఒక ఆమె ఉందన్నమాట. ఆమె యుఎస్లో మేబీ అబ్రాడ్లో ఉంటారన్నమాట. సో ఈమె కూడా ఇలాగే ప్రశ్నించినందుకు గాను ఆమెకు అంటగట్టినటువంటి భాగోతాలు ఒకటి రెండు కాదండి, అతి దుర్మార్గ హేయంగా అంటిగట్టారు. ఆమె ఎక్కడో దొరికిపోయిందని, ఏదో చేస్తే దానికి డబ్బులు ఎంత అని చెప్పేసి ఏకంగా వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అంటే అంత అనూష ఉండవల్లి మీద, ఉండవల్లి గారి మీద కావచ్చు, అదేవిధంగా మన శ్వేతారెడ్డి గారి, స్వాతిరెడ్డి గారిపై కావచ్చు, ఇలా కొంతమంది మీద, అదేవిధంగా ఇంకొంతమంది ఉన్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలనే టార్గెట్గా చేసుకుని అతి దుర్మార్గంగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే టీడీపీ చేయట్లేదు. ఈరోజున రాజ్ కుమార్ పాలేట్ అనే ఒక వ్యక్తి దొరికాడు. నారా లోకేష్ గారి మీద, టీడీపీ పార్టీ నాయకుల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు చేసినటువంటి పనులకు గాను, వీళ్ళు చేసినటువంటి మాటల దాడికి గాను క్షమాపణలు చెప్పించుకుంటున్నారు. క్షమాపణలు, మళ్ళీ చెప్తున్నా, అధికారం మాది ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోయి చెలరేగిపోతే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి. ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, మన జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతీ రెడ్డి గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేసినా, లేదంటే విజయమ్మ గారి మీద ఇలాంటి కామెంట్లు చేసినా, రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా. నిజమండి, భారతీ రెడ్డి గారి మీద అడ్డగోలుగా మార్ఫింగ్ వీడియోలు చేసినా, లేకపోతే విజయమ్మ గారి మీద చేసినా, లేదంటే వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడినా ఇదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఇదే విధంగా రోడ్డుకి తీసుకురావాలా? ఇదే విధంగా వాళ్ళని రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒంట్ల మీద బట్టలు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పద్ధతి వరకు ఉండడం వేరు, శృతి మించి రాగానే పడడం వేరు. ఎస్, మనం ప్రశ్నించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవచ్చు, నారా లోకేష్ గారిని ప్రశ్నించవచ్చు. నారా బ్రాహ్మణి గారి గురించి వీళ్ళు మాట్లాడిన మాటలేంటి? రోజారెడ్డి గారు నారా బ్రాహ్మణి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య గురించి రోజారెడ్డి మాట్లాడిన మాటలేంటి తెలుసా? నీ పిల్లం ఎంతమంది దగ్గర పక్కలేసావు అని చెప్పేసి అడిగింది అనమాట. ఇలాంటి వ్యక్తుల ఊరుకునేది. ఈరోజు రోజారెడ్డి బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? నీ అన్న చిరంజీవి, నువ్వు పవన్ కళ్యాణ్ ఎంతమందికి పక్కలేసావు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి అడిగింది అనమాట. ఇలాంటి వారి అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి భార్యని పదే పదే కారులతో పోలుస్తూ రోడ్డుకు లాగే ప్రయత్నం చేశారు, విష ప్రచారం చేసినారు. ఈరోజు ఆమె, ఆయన భార్య ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఆయన భార్య ఆయన పక్కన కూర్చుంది. ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారి జరుగుతుంటే, మన ఎంపీలు ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉంటే, కానీ అలా ప్రశ్నించిన వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆయా వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఈరోజున ఈ విధంగా రోడ్ల మీద పడి మొండిమల మీద కూర్చోబెట్టి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. పోతిరి మహేష్ అడిగాడు, పవన్ కళ్యాణ్, నువ్వు భార్యతో నువ్వు కలుసున్నావో లేదో నువ్వు నిరూపించుకో, పెట్టప్పుడు నీ భార్యను తీసుకొచ్చి ప్రచారం చేయని చెప్పేశాడు. ఎవడు అడగమన్నాడు? అది ఆయన భార్య ఈ రోజు రాజకీయాలు వచ్చిందా గత 5 సంవత్సరాల్లో? ఎక్కడ కూడా రానప్పటికీ కూడా ఆయన భార్యను ఎందుకు తీసుకొచ్చినావు? తప్పు కదా. ఏ రోజు కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్తను ప్రశ్నించినాడా, అడిగినాడా?
లేరు కదా, మరి మీరు ఎలా అడుగుతారు రాజకీయాల్లో లేనటువంటి మనుషుల గురించి? అదేవిధంగా వర రవీంద్ర రెడ్డి, అదేవిధంగా బోరిగడ్డ అనిల్. బోరిగడ్డ అనిల్ కూడా ఈ రోజున పశ్చాత్తాపం చూపిస్తున్నట్టు, నేనేదో పశ్చాత్తాప పడిపోతున్నాను, నాకేదో అసలు నేను పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు, నారా లోకేష్ గారు ఏమనలేదు అని చెప్పేసి శుద్ధ పోస మాటలు మాట్లాడుతున్నాడు కదా. నాకు కొన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు, ఒక వేట్ వేసి వస్తారని చెప్పినోడు. నాకు చీఫ్ జస్టిస్ మా బాబాయి, అదేవిధంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మెయిన్ పిల్లర్ మా బాబాయి, అదేవిధంగా ఒక చార్టెడ్ అకౌంట్ మా బాబాయి అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు నేను ఏదేం చేయగలుగుతానని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఆ బోరిగడ్డ అనిల్కి సంబంధించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బిడ్డని బయటికి తీసుకొచ్చి పాడు చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ బోరిగడ్డ అనిల్ లాంటి వాళ్ళు. అదేవిధంగా వర్ర రవీంద్రారెడ్డి, పవన్ కళ్యాణ్ నువ్వు నీ భార్యతో కలిసి ఉన్నావో లేదో ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసి చేయాలని అని చెప్పేసి అడిగిన వాళ్ళు. ఇది పద్ధత, ఇలాంటి ప్రశ్నించిన వాళ్ళే కదా ఈరోజున కుక్కలను కొట్టాడు కొడుతున్నారు. అంటే ఈ రోజున వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే ఖండిస్తుంది నేను, కొట్టొద్దు సంయమనం పాటించింది అని చెప్పేసి అడుగుతుంది నేను. కానీ మీరు చేసినటువంటి పనులేంటి? ఈ రోజున నిన్న ఎవడో ఒకడంట బయటకు వచ్చి దమ్ముంటే, అంటే వైసీపీ గొప్ప జనసేన పార్టీ టీడీపీ కూడా అధికారంలోకి వచ్చేసింది మంగళగిరిలో, బయటకు వచ్చి అంటాడు నేను మంగళగిరిలో గుంటూరు జిల్లాలో ఎక్కడికి రమ్మంటా వస్తా, నా దమ్మేంటో నేను చూపిస్తా, రండి నాతో పెట్టుకోవడానికి రండి అని చెప్పి సవాళ్ళు ఇచ్చినారు. వచ్చిన తర్వాత మరి ఏమైందో తెలియదు, మొత్తానికైతే మన వాళ్ళకి ఒక రౌండ్ అయితే వేశాడు. ఇంటికి వెళ్తే భార్య ప్రెస్ మీట్ పెడుతుంది, మా హస్బెండ్ ఎలా కొట్టేశారు, మా హస్బెండ్ నిలబెట్టు, మీ హస్బెండ్ ఏం మాట్లాడాడు బయటకు వచ్చి, సోషల్ మీడియాలో ఏం వీడియో రిలీజ్ చేస్తున్నాడు, దమ్ముంటే టీడీపీ వాళ్ళు రండి, దమ్ముంటే జనసేన వాళ్ళు రండి, మీ ప్రతాపేంటో చూపించండి, నా చెంచాగిరి అంటే నేను చూపిస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అడ్డుగులు కామెంట్లు చేస్తే మరేం చేస్తారు? పప్పు భోజనాలు పెడతారా? నువ్వు అధికారం ఉంది టీడీపీ జనసేన కూటమి దగ్గర, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఎంత చేయాలో దానికి డబుల్ చేసేసినారు. సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూడా ఒక అర్థం పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సజ్జల రామకృష్ణ, సజ్జల భార్గవరెడ్డి అంట ఆయన, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో పల్లవనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా గుడివాడ కొడాల నానిగారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా మన గుడివాడ అమర్నాథ్ గారు, పేర్ని నాని గారు, అమ్మటి రాంబాబు గారు, రోజా రెడ్డి గారు, ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు, వాటి పర్యవసానాలే కదా ఈరోజు జరుగుతుంది. నిజంగా మరి 175 నియోజకవర్గాలు వైసీపీకి సంబంధించి 175 నియోజకవర్గాలు ఎందుకు దాడులు జరగట్లేదు? జరగకపోవడానికి కారణం ఏంటి? భీమవరంలో ఏం చేశారు? ఎంతలా రెచ్చగొట్టారు జనసేన పార్టీ కార్యకర్తల్ని? ఎందుకు జరగట్లేదు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మనం రోడ్డెక్కి మాట్లాడతాం, ఎదుటోడి ఎంత వాడు మా కాలు కింద దుమ్మంతా అనుకుంటే కనుక దాని నుంచి వచ్చేటటువంటి పరిస్థానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు శ్రీరెడ్డి కావచ్చు, బోరిగడ్డ అనిల్ కావచ్చు, పంచ ప్రభాకర్ కావచ్చు, మరి నిన్న మొన్నటి వరకు రెచ్చిపోయినటువంటి డాక్టర్ చింతా ప్రతాప్ రెడ్డి ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మొన్నటి వరకు చాలా నీచంగా మాట్లాడినాడు కదా, పోస్టులు పెట్టినాడు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? సో ప్రతిదానికి కూడా ఒక సమాధానం అయితే వచ్చే రోజులైతే ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం నేను వైఎస్ జగన్ గారి భార్యని కానీ తల్లి గారిని కానీ దుర్భాషలాడితే ముదట ఖండించేది కానీ వ్యతిరేకంగా, ఎవడైతే ఆ పని చేశాడో వాడికి వ్యతిరేకంగా మాట్లాడేది మేము ఉంటాం ఎప్పుడు కూడా. అలా కాకుండా పాప ఉండవల్లి అనూష గారిని కావచ్చు, అదేవిధంగా మన స్వాతి రెడ్డి గారిని కావచ్చు, ఎంత దుర్భార్గం మాట్లాడినారంటే వాటికి పర్యవసానాలు ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు.